ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. కొన్ని గంటల ముందు ఇదే మనిషి పౌలును శిలను ద్వేషించాడు. కోపముతోనే వారిని చెరసాల్లో త్రోసివేశాడు, బొండలు బిగించేశాడు. కానీ యేసు నమ్ముకున్న తర్వాత ఎవరిని ద్వేషించాడో, ఎవరిని దూషించాడో, ఎవరిని బంధించాడో వారి పట్ల ఏం చూపిస్తున్నాడు? ప్రేమను చూపిస్తున్నాడు. వారి పట్ల ఏం చూపిస్తున్నాడు? ఆప్యాయతను చూపిస్తున్నాడు. ఆ గాయములను ఏం చేస్తున్నాడు? కడుగుతున్నాడు. ఆఖరికి క్రీస్తును అంగీకరించిన చెరసాల అధిపతి మనస్సులో ఏమొచ్చింది? శత్రువుని కూడా ప్రేమించే మనస్సు వచ్చిందండి. ఒక వ్యక్తి క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరిస్తే అతడు శత్రువుని కూడా ప్రేమించేటటువంటి వ్యక్తిత్వం కలిగి ఉంటాడు. ఉదాహరణకు చెరసాల అధిపతి, సహృదయమో, యేసును నువ్వు అంగీకరించినట్లయితే, సొంత రక్షకుడిగా నువ్వు స్వీకరించినట్లయితే నీ హృదయం మారుతుంది. ద్వేషించే, దూషించే, పగబట్టే, కోప్పడే, ఆగ్రహాన్ని చూపించే, నష్టాన్ని కల్పించే నీ హృదయం మారుతుంది. ఈరోజు మనలో చాలామంది క్రైస్తవులే కానీ, రక్షించబడ్డామని చెప్తున్నామే కానీ శత్రువుని ప్రేమించ శత్రువు దాకా ఎందుకులేండి? భర్తను ప్రేమించే భార్యలు ఎంతమంది ఉన్నారో చెప్పండి. భార్యను ప్రేమించే భర్తలు ఎంతమంది ఉన్నారో చెప్పండి. తల్లిదండ్రులను ప్రేమించే బిడ్డలు ఎంతమంది ఉన్నారో చెప్పండి. అక్కను ప్రేమించే చెల్లి, అన్నను ప్రేమించే తమ్ముడు ఉన్నారంటారా? ఈ రోజుల్లో ఒకే ఇంట్లో ఉంటున్నారు కానీ ఒకరంటే ఒకరికి పడదు కదా. భర్త అంటే భార్యకు పడదు, భార్య అంటే భర్తకు పడదు, అత్త అంటే కోడలకు పడదు, కోడలంటే అత్తకు పడదు, అన్నదమ్ములకు పడదు, అక్క చెల్లెళ్లకు పడదు, సంఘం అంటే సేవకుడికి పడదు, సేవకుడు అంటే సంఘానికి పడదు. అవునా? ఒకే సంఘంలో ఉంటాం, ఆ సేవకుడి వాక్యమే వింటాం, ఆ సేవకుడికి వ్యతిరేకంగా మాట్లాడేస్తూ ఉంటాం. అడుగుతున్నాం, నిజంగా మన హృదయం క్రీస్తు హృదయమేనా? నిజంగా మన హృదయంలో మార్పు వచ్చిందా? మార్పు వచ్చినట్లయితే ఎలా నీ తోటి వ్యక్తిని ద్వేషించగలం? మార్పు ఉన్నట్లయితే ఏ విధంగా నీ హృదయంలో కోపాన్ని, ద్వేషాన్ని, దూషించే తత్వాన్ని పెట్టుకోగలం? ఎవరైతే ఈరోజు కోపతాపాలతో రగిలిపోతున్నారో, క్షమించలేని మనస్తత్వంతో ఉన్నారో, ఖచ్చితంగా మీ హృదయం మారలేదు. రోమీలకు రాసిన పత్రికలో చక్కని మాట ఉంటుంది, సాధ్యమైనంత వరకు మీరు ప్రతి ఒక్కరితో సమాధానము కలిగి ఉండండి. ఎక్కడ సమాధానం? ఈ రోజుల్లో క్రైస్తవ కుటుంబాల్లోనే సమాధానం లేకపోయింది. భార్య భర్తల మధ్య సమాధానం లేకపోయింది. పేరెంట్స్కి పిల్లలకి మధ్య సమాధానం లేకపోయింది. సంఘస్థులు కలిసే దేవుని ఆరాధిస్తున్న ఆ సంఘంలో సమాధానం లేకుండా అయిపోతుంది. రెండు పార్టీలు అయిపోతున్నాయి సంఘంలో కూడా. ఈసారి ఒక కమిటీ వాళ్ళు గెలిస్తే మరొకసారి మరొక కమిటీ వాళ్ళు కారాలు, మిరియాలు నూరుతున్నారు. ఏమైనా సరే ఆ కమిటీ వాళ్ళని దించాల్సిందే కిందకి. రెండు పార్టీలు ఏర్పాటు చేసేస్తున్నారు. ఆఖరికి సంఘంలో కూడా ఓట్లు నోట్లతో కొని పడేస్తున్నారు. ఏమిటండి ఇది? ఏమిటండి ఇది? మన హృదయాలు మారినాయి అంటారా? మన హృదయం నిజంగా మారుతుంది, సహృదయంగా మారుతుంది. అది చెరసాల అధిపతి నిరూపిస్తున్నాడు. కొన్ని గంటల ముందు ఎవరినైతే ద్వేషించాడో వారిని ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమను క్రియల్లో చూపిస్తున్నాడు. ఒక విశ్వాసి దేవుని మందిరానికి వెళ్తూ ఉంటే భర్తకు కోపం, అసలు ఇష్టం లేదు. చెప్పాడు, ఇంకొకసారి నువ్వు మందిరానికి వెళ్ళావంటే చావగొట్టేస్తానన్నాడు. అలాగేనయ్యా అని చెప్పి అంది. మరలా భర్త లేకుండా చూసి మందిరానికి వెళ్ళిపోయింది. అలా మందిరానికి వెళ్ళిపోయిన తర్వాత ఇక లాభం లేదు, ఇంట్లో భార్య లేకపోయేసరికి మందిరానికి వెళ్ళిన భార్య దగ్గరికి వెళ్ళాడు. అప్పుడే భార్య పాపం ఆ మందిరం నుంచి ఆ పొలాల్లో నడుచుకుంటూ వస్తూ ఉంది. అంతేనండి, చావగొట్టేశాడండి. ఆ పొలంలో తన భార్యను పట్టుకుని చావగొట్టేశాడు. ఇక లేవడానికి కూడా ఓపిక లేక అక్కడే కుప్పకూలిపోయింది. చావగొట్టి నీ దిక్కున చోట చెప్పుకోపో అని చెప్పి వెళ్ళిపోయాడండి. ఒక రెండు గంటలైన తర్వాత అసలు ఎలా ఉందో చూద్దాం, చావగొట్టే కదా అని మరలా వస్తే గాయాలతో తల్లడిల్లిపోతూ అక్కడే పడి ఆ భార్య ఉందండి. అప్పుడు అడిగాడు, నిన్ను చావగొట్టాగా? ఏం చేశాడు నీ దేవుడు? ఏమి చెయ్యగలిగాడు నీ దేవుడు? చెప్పు. అప్పుడు ఆమంటుంది, నన్ను చావు కొట్టావుగా? కొట్టాను. దేవుడు నమ్ముకున్నందుకే చావు కొట్టావుగా? కొట్టాను. ఏం చేశాడు నీ దేవుడని ప్రశ్నిస్తున్నావుగా? అవును. నన్ను చావు కొట్టినా సరే నేను మనస్ఫూర్తిగా క్షమించే మనసు మాత్రం దేవుడు నాకు ఇచ్చాడు, నేను క్షమిస్తున్నాను. ఇది సహృదయం అంటే. భర్తకు కోపం వచ్చి మీదకొస్తే ఏంటి, మీదకొస్తున్నావు, జాగ్రత్త, జాగ్రత్త, చంపి పడేస్తా అనే భార్య లేరా?
లేదంటారా? భర్తలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇల్లే కానీ నరకం. మళ్ళీ ఆదివారం వస్తే భార్య భర్త చక్కగా బట్టలు ధరించి బైబుల్ని పట్టుకొని ఒకరు వెనక ఒకరు కూర్చొని మందిర అడిగి తుర్రుమని వెళ్తారు. మళ్ళీ ఇంటికి వచ్చి కొట్టుకు చేస్తారు. ఎక్కడు చెప్పండి సహృదయం? మనం ఆత్మీయులమా? మనం దేవుని బిడ్డలమా? నిజంగా మనం ఆత్మీయులమైతే దేవుని బిడ్డలమైతే హృదయం బాగుండాలిగా. భర్తను క్షమించే, భార్యను క్షమించే, బిడ్డలను క్షమించే, అత్తను క్షమించే, కోడల్ని క్షమించే, ఆ క్షమాపణతోనే సమాధానంగా జీవించే మనసు ఉండాలి కదా. మనలో చాలామంది అంటూ ఉంటారు, ఎవరినైనా క్షమిస్తాను కానీ మా అత్తను మాత్రం క్షమించను, ఎవరినైనా క్షమిస్తాను దాన్ని మాత్రం క్షమించను. దేన్ని? కోడల్ని. ఎవరినైనా క్షమిస్తాను కానీ వాడిని మాత్రం. ఎవరు? అల్లుడు. ఎవరినైనా క్షమిస్తాను కానీ మా పాస్టర్ గారిని మాత్రం క్షమించను. ఏమిటిది? ఒకసారి ఆలోచించండి. కానీ బైబుల్ సెలవిస్తున్న మాట ఏమిటంటే, మీరు ఏ విధంగా క్షమిస్తారో అదే విధంగా మీరు క్షమించబడతారు. అడుగుతున్నాను, మీ మనసులో ఎవరి పట్లైనా ద్వేషం ఉందా? మీ మనసులో ఎవరి పట్లైనా కోప తాపాలు ఉన్నాయా? మీ మనసులో ఎవరి పట్లైనా సరే క్షమించలేని తత్వం ఉందా? అయితే ఈరోజు మనస్ఫూర్తిగా క్షమించేసేయండి. పరిశుద్ధుడైన తండ్రి, స్వచ్ఛమైన వాక్యాన్ని బోధించిన పుణ్యానికి ఆనాడు పౌలు శీల అన్యాయంగానే కొట్టబడ్డారు, గాయపరచబడ్డారు. రక్షింపబడిన వ్యక్తిలో కనిపించే తత్వము, మొదటి లక్షణము సహృదయము. నాయన, చెరసాల అధిపతి కొన్ని గంటల క్రితము పౌలు శీలను ద్వేషించాడు, దూషించాడు, లేదా చెరసాలలోకి కఠినంగా త్రోసివేశాడు, కాళ్లకు బొండలు బిగించాడు. ఎంతో కఠినంగా వ్యవహరించిన ఆ వ్యక్తి కొన్ని గంటల తరువాత క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు అతనిలో మార్పు వచ్చింది. ఏ మార్పు? శత్రువుని కూడా ప్రేమించే మార్పు, శత్రువుకి కూడా ప్రేమను చూపించే మార్పు. తాను ద్వేషించిన వారి పట్ల నాయన అనురాగము, ఆప్యాయత కనపరిచే మార్పు. ఈ సత్యాన్ని గ్రహించి ఇక నుంచైనా మేమందరం కూడా తోటి వారితో సమాధానం కలిగి జీవించే భాగ్యాన్నివ్వండి. ఈ లోకంలో నీ సాక్షులుగా జీవించగలం, అట్టి జీవితాన్ని మాకు దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.